కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని ఆ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేసే కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ప్రజల నుండి మద్దతు పెరుగుతుందన్నారు. సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ పాదయాత్ర నిర్వహించారు. యాత్రలో భాగంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఇంటింటికి తిరిగి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోని దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు. పేద ప్రజల సంక్షేమంతో పాటు రైతు సంక్షేమం కోసం అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారని విమర్శించారు. గ్యాస్ నూనె మీరు ఒక్కరోజు పనిచేస్తే నూనె కిలో నూనె రాని పరిస్థితి. ఒక డబుల్ బెడ్రూమ్ కట్టియలే, ఒక ఇల్లు కాదు, అన్ని గుడిసెలే ఉన్నాయి. అన్ని పనులు ఇలా జరిగినాయంటే ముత్తమిడి సార్ నాకు జరిగిన పనులు మనది మనకు వచ్చినాక ఎందుకు జరుగుతలే పనులు అంటే చేసేటోడు ఉండాలి కరెక్ట్గా. అందుకే మోసపోదు. 9 ఏళ్ళు మోసం చేసింది మనకి. బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ ఉద్యోగాలు ఇస్తా, ఉద్యోగాలు లేకపోతే 3,016 ఇస్తా, 3,016 ఇస్తే 3,00,000 ఇస్తా, 5,00,000 ఇస్తా అని చెప్పి ఇప్పుడు ఏమంటుండో ఎన్నికలు రాగానే కళ్ళు చూస్తుంది మనకి.